హాయ్ అండి, వెల్కమ్ టు సాండియాక బ్లాగ్స్. ఈరోజు గార్డెన్లో కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయండి, అవి చేద్దాము. ఈ టమాటో మొక్క నేను హోమ్ డిపోలో కొని వేసానండి. ఇప్పుడు ఆల్రెడీ కాయలు కాయడం స్టార్ట్ అయింది, వేసి ఒక 1 మంత్ అవుతుంది. అంటే కొన్నప్పుడే దానికి పువ్వులు ఉన్నాయన్నమాట. ఒకటే టమాటో పండితే అది మా అత్తగారు ఇక్కడ హార్వెస్ట్ చేస్తున్నారు. మొక్కకే ఫుల్గా పండేంతవరకు ఉంచాము, బాగా మెత్తపడిపోయింది. కానీ ఇంతవరకు ఉంచకూడదు, ఉంచితే ఏమైనా యానిమల్స్ వచ్చి కొరికేస్తాయి. బట్ లక్కీగా ఈరోజు అయితే బాగానే ఉంది. మళ్ళీ బ్రాకలీలు రెడీ అయిపోయండి. ఆల్రెడీ కొన్ని మళ్ళీ ఎల్లో ఫ్లవర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇంకా లేట్ అవ్వకుండా మళ్ళీ హార్వెస్ట్ చేస్తున్నాము. పాత బ్రాకలీ హార్వెస్ట్ వీడియోని చూసుంటే తెలుస్తుంది అందులో ఎన్ని హార్వెస్ట్ చేసాము. అది హార్వెస్ట్ చేసి 10 డేస్ అవుతున్నట్టుందండి. మళ్ళీ అన్ని మొక్కలకి కూడా బ్రాకలీ రెడీ అయింది సైడ్న. మీరు ఇక్కడ ఎవరైనా బ్రాకలీ పెంచుతూ ఉంటే మీ బ్రాకలీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. అలాగే ఇండియాలో ఈ విత్తనాలు మీకు దొరుకుతున్నాయో లేదో కూడా, 2 మొక్కలు నర్సరీలో దొరుకుతున్నాయో లేదో కూడా చెప్పండి. నేను వైజాగ్ వెళ్ళినప్పుడు సీడ్ షాప్లో అయితే బ్రాకలీ విత్తనాలు చూశానండి. మరి వాటి జర్మినేషన్ రేట్ ఎలా ఉంటుందో తెలియదు. బ్రాకలీ విత్తనాలు చూడడానికి ఆవాలలాగే ఉంటాయండి. ఆవాలకి మనకి ఎలాగైతే ఇలాగ కాయల్లాగా వచ్చి లోపల ఆవాలు విత్తనాలు ఉంటాయో, దీనికి కూడా ఈ యెల్లో ఫ్లవర్స్ అలా ఉంచేస్తే కాయలు వచ్చి లోపల విత్తనాలు వస్తాయి. నేను ఎప్పుడైతే మరి మొక్కల్ని సీడ్స్ వచ్చేంత వరకు ఉంచలేదండి. ఇంకా అన్ని సీడ్స్తో పెద్ద యూజ్ ఏమి ఉండదని ఎవ్రీ సీజన్ నేను హోమ్ డిపోలో చిన్న మొక్కలు కొనుక్కొని వేసుకుంటాను. ఈ పక్క ఇంకా కుండీలో కూడా చాలా ఉన్నాయండి, అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నారు మా అత్తగారు. దీంతో పొటాటో వేసి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి, రైస్ అండ్ చపాతీలోకి. ఇంకా కాలీఫ్లవర్ ఒకటి ఉంటే అది కూడా హార్వెస్ట్ చేశానండి. ఇది మీడియం సైజులో వచ్చింది. దీని తర్వాత ఇంకొక 2 కాలీఫ్లవర్ మొక్కలు ఉన్నాయి గార్డెన్లో, మరి వాటికి ఎలా వస్తాయో చూడాలి. వెదర్ ఇంకా వార్మ్ అవుతుంది కదా మాకు. కొద్దిగా చిక్కుడుగాయలు కూడా ఉంటే అవి కూడా హార్వెస్ట్ చేశానండి. చిక్కుడుగాయలు అయితే మాకు ఇంట్లో కూరకి సరిపడా ఇవి 10 డేస్కి ఒకసారి వస్తున్నాయండి. మా గార్డెన్ చూసిన వాళ్ళందరూ ఒకటే క్వశ్చన్ అడుగుతారండి, ఇంత చిన్న ప్లేస్లో ఇన్ని ఎలా మీరు గ్రో చేస్తున్నారు, ఇన్ని హార్వెస్ట్ ఎలా తీసుకుంటున్నారు అని. దానికి నేను చెప్పేది అయితే ఒకటేనండి, కూరగాయలు 3 మంత్స్ సైకిలే ఉంటుందండి. ఇప్పుడు టమాటోలు కానీ కాలీఫ్లవర్ బ్రాకలీ ఇవన్నీ మనం సీజన్ స్టార్ట్ అయినప్పుడే వేసుకుంటే హార్వెస్ట్ వస్తూ ఉంటుంది. అవి కాకుండా ఇంకా ఇయర్ పొడుగునా ఉండేవైతే నా దగ్గర చిక్కుడుకాయలు, కరివేపాకు, దొండకాయ మొక్క ఉన్నాయి, అలాగే అరటిపళ్ళు కూడా, సో అవి కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ కొద్దిగా బీన్స్ ఉంటే అవి కూడా కట్ చేస్తున్నానండి. కొన్ని మొక్కలు లాస్ట్ ఇయర్ కూడా ఉండిపోతాయండి, ఈ బీన్స్ మొక్కలాగా లాస్ట్ ఇయర్ కొన్ని కాసాయి, ఇప్పుడు కొన్ని కాస్తున్నాయి. సో మనకి కంటిన్యూస్గా హార్వెస్ట్ రావాలి అంటే మనం ఏదో ఒక విత్తనాలు నాటుకుంటూ ఉండాలండి, లేదంటే మొక్కల్ని కొన్ని విత్తనాల వరకు వదిలేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాట్లో నా దగ్గర తోటకూర కూడా ఉంది, అది ఫుల్ పువ్వులు అవి వచ్చేసి విత్తనాలు కూడా వచ్చేసాయి. ఆకుకూరలు ఎస్పెషల్లీ నేను కొన్ని విత్తనాల వరకు ఉంచేస్తానండి, సో నెక్స్ట్ ఇయర్ అవే పాట్స్లో విత్తనాలు పడి అవంతులు అవే వస్తాయి. ఆకుకూరలు అయితే నేను మెంతికూర తప్ప మిగతాది ఏది కూడా నా అంతులేనుగా విత్తనాలు ఈ కపుల్ ఆఫ్ ఇయర్స్లో వేయట్లేదండి, ఇనీషియల్గా లేనప్పుడు వేసుకునేదాన్ని. అలాగే ఒక పాట్లో ఒకే మొక్క వేసుకోవాలి అలా అయితే నీట్గా ఉంటుంది చూడడానికి అలా అనుకుంటే మనం కూరగాయలు పెంచలేమండి. అది ఒక్కొక్కసారి మనం ఒక పాట్లో మన దగ్గర ప్లేస్ లేకపోయినా 2-3 వేసేసుకోవచ్చు, అవి బాగానే పెరుగుతాయి, మనం పెరగవు అని భయపడక్కర్లేదు. ఇక్కడ ఎప్పుడో నేను పొటాటో పీస్ ఒకటి పెట్టినట్టున్నానండి, కొన్ని పొటాటోస్ వచ్చాయి. ఇప్పుడు చూస్తే ఈ పొటాటో అయితే అంత సక్సెస్ఫుల్గా వచ్చినట్టు కాదు, బట్ ఇట్ ఈస్ ఓకే. ఎందుకంటే నా దగ్గర మిగతా పాట్స్లో కూడా పొటాటో మొక్కలు ఇంకా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నా కింద ఇంకేమైనా ఉన్నాయని, బట్ ఏం కనిపించలేదండి. బట్ ఇదే పాట్లో చూస్తే నా దగ్గర చామంతి మొక్క ఉంది, అలాగే కొత్తిమీర మొక్క కూడా ఉంది. సో చామంతి అయితే మంచిగా పువ్వులు పూడడానికి ఇప్పుడు రెడీ అవుతుంది, అలాగే కొత్తిమీర అయితే నేను చాలాసార్లు హార్వెస్ట్ చేశానండి. ఈ పక్క పాట్లోని ఉల్లికాడలు కూడా రెడీ అయ్యండి, ఇది కూడా లాస్ట్ ఇయర్ వేసాను నేను. ఈ పాట్ ఒకసారి చూపించాను నేను చుట్టూరా ఉల్లికాడలు వేసుకున్నానని, అవన్నీ హార్వెస్ట్ చేసేసాను. ఇప్పుడు ఒకటి మాత్రమే ఉంది, కానీ ఎంత బలంగా వచ్చాయి చూడండి ఉల్లికాడలు. మాకు ఇక్కడ ఉల్లిపాయలు, ఉల్లికాడలు రెండు కూడా కాస్ట్ ఎక్కువేనండి, అందుకే నేను కొన్ని మొక్కలు ఇలాగ ఉల్లికాడల కింద హార్వెస్ట్ చేసుకుంటాను, కొన్నేమో కింద ఉల్లిపాయలు ఫామ్ అయ్యేంత వరకు ఉంచుతాను. హోమ్ డిపోలో ఆనియన్ సెట్స్ కొని వేసానని ముందు వీడియోలో పెట్టాను కదండి, అవే ఇప్పుడు ఇలాగ మంచిగా గ్రీన్ ఆనియన్స్ కింద వస్తున్నాయి. కింద ఆనియన్ కూడా ఫార్మ్ అవుతుందండి, అంటే మన మట్టిలో ఉన్న బలం బట్టి అది ఎంత పెద్దగా లేదంటే ఎంత చిన్నగా ఫార్మ్ అవుతుందో డిసైడ్ అవుతుందన్నమాట. వేసినవన్నీ కూడా పెద్ద పెద్ద ఆనియన్స్ రావండి, అలాగే మనకి షాప్లో చూపించినట్టుగా అన్నీ ఒకే సైజు కూడా రావు. అంటే మనం ఇంట్లో గ్రో చేసేటప్పుడు 100% ఫోకస్ దీని మీద ఉండదు కదా,
సో కొన్ని పెద్దవి వస్తాయి, కొన్ని చిన్నవి వస్తాయి. అలాగే మనం ఆర్గానిక్గా పెంచుతున్నాం కాబట్టి ఎటువంటి ఫర్టిలైజర్స్ కూడా వేయట్లేదు కాబట్టి సైజ్ అన్నది అంత పెద్ద మనం గెస్ చేయలేము. బట్ కాలీఫ్లవర్స్, బ్రాకలీ చూస్తే ఆ రెండు కూడా నేను హోమ్ మేడ్ కాంపోస్ట్లోనే పెంచాను. కాలీఫ్లవర్స్ అయితే చాలా పెద్ద వచ్చాయి, బ్రాకలీ కూడా కంటిన్యూస్గా వస్తుంది కాబట్టి ఈ ఆనియన్స్ కూడా పెద్దగానే వస్తాయి అనుకుంటున్నాను. గ్రీన్ ఆనియన్స్ చూసినా కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి, ఎంత బలంగా. ఈ పాట్లో కూడా చూస్తే పక్కన నా దగ్గర స్వీట్ పొటాటో మొక్క ఉంది, అలాగే చక్రవర్తి ఆకు కూడా ఉంది. ఏ పాట్లో కూడా నా దగ్గర ఒక్కటే మొక్క ఉండదండి, మల్టిపుల్ ఉంటాయి. హార్వెస్ట్ చేసిన ఉల్లికాడలు కాలీఫ్లవర్తో మా అత్తగారు మంచి కర్రీ చేశారండి. ఆ రోజు లంచ్లో మేము తిన్నాము, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇక్కడ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సండే కబ్లాగ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.